Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నారాయణ నారాయణ, అప్పుడు చక్రం తిప్పినందుకు ఇప్పుడు తిప్పలు. అమరావతి భూముల కుంభకోణ వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీసీఐడి నుంచి నోటీసులను అందుకున్న ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణ చిక్కుల్లో చిక్కున్నారు. సీఐడి అధికారులు ఆయన నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు, తనిఖీలను నిర్వహిస్తున్నారు. విజయవాడ నెల్లూరుతో పాటు హైదరాబాదులోని నివాసాల్లో ఒకేసారి ఈ తనిఖీలు ఆరంభమయ్యాయి. నారాయణకు సంబంధించిన కార్యాలయాలు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. మొత్తం 10 చోట్ల సీఐడి అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. అమరావతిలో దళితులకు చెందిన అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వ్యవహారంలో పి నారాయణ ప్రమేయం ఉన్నట్లు సీఐడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన చంద్రబాబుతో పాటు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ నారాయణకు కూడా నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణానికి 33,000 ఎకరాల మేర భూముల సమీకరణ, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి ఏర్పాటు వంటి అంశాలన్నింటినీ స్వయంగా పర్యవేక్షించింది నారాయణే. అప్పటి ప్రభుత్వంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1-2 కమిటీలకు కూడా ఆయన సారథ్యాన్ని వహించారు. భూసేకరణకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ నారాయణ ప్రమేయం ఉందని భావించిన సీఐడి అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు, విచారణకు పిలిపించారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాదుల్లో తనిఖీల సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నారాయణ ఇంట్లో లేరని సమాచారం. సీఐడి నోటీసుల్లో తన పేరు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నారాయణ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన భార్యకు నోటీసులు అందజేశారని సమాచారం. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ ఈ నెల 23వ తేదీన విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. నోటీసులు జారీ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపడుతోంది. దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తోంది.